వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. సడన్ గా ఒక్కసారి చేంజ్ అవుతా ఉంటుంది. అట్లానే మొన్నటి వరకు కూడా నార్మల్ గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి తీవ్రత అనేది పెరుగుతా ఉంది. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే నిన్న నుంచి కూడా ఎక్కువగా మనకు చలి అనేది పెరిగింది. దాంతో పాటు ఫాగ్ కూడా ఎక్కువగా కనిపిస్తా ఉంది మనకు చూసుకోవచ్చు. నార్మల్ గా నిన్ననైతే మనకు మధ్యాహ్నం వరకు కూడా సూర్యుడు అనేది కనిపించలేదు. సో ప్రెజెంట్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా మనకు ఫాగ్ అనేది ఎక్కువగానే ఉంది. సో ఈ ఫాగ్ కారణంగా ఎక్కువగా కూడా మార్నింగ్ వెళ్ళే వెహికల్స్ కావచ్చు అవన్నీ కూడా హెడ్లైట్స్ వేసుకునే వెళ్తా ఉన్నాయి. మెయిన్గా ఈ టైంలో అంటే చలికాలం వచ్చిందంటే చాలు ఎక్కువగా మార్నింగ్ వెళ్ళే టైంలో యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఈ టైంలో జాగ్రత్తలు తీసుకోవాలనేసి అటు పోలీస్ వ్యవస్థ కూడా చెప్తా ఉంది. సో ఇంకా నార్మల్గా డైలీ ఎవరైతే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, జాగింగ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఈ రెండు రోజుల నుంచి కూడా చాలా తక్కువగా కనబడతా ఉన్నారు మనకు. ఏ పార్క్లో చూసుకున్నా కావచ్చు, ఏ రోడ్ మీద చూసుకున్నా కావచ్చు, చాలా తక్కువగా జనాలు కూడా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో అయితే ఈ చలి తీవ్రత అనేది ఇంకా ఎక్కువగా ఉంది. మెయిన్గా మధ్యప్రదేశ్లోనైతే ఈ చలి కారణంగా పాఠశాలకు కూడా హాలిడేస్ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు ఈ చలి కారణంగా మరణాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో అటు ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి, ట్రైన్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి, చాలా వరకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి కూడా క్యాన్సిల్ అవుతూ ఉంది. సో చలనే కాదు ఇటు ఫాగ్ కూడా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ఇటు వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. జనవరి 6 నుంచి కూడా మనకు 11 వరకు కూడా ఈ చలి తీవ్రత అనేది పెరుగుతూ ఉంది, ఉష్ణోగ్రతలు పడిపోతాయి అనేసి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మెయిన్గా చెప్పాలంటే ఈ ఉత్తర తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్కి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా వరకు కూడా ఈ చలి తీవ్రత పెరుగుతుంది, దాంతోపాటు ఫాగ్ కూడా పెరుగుతుంది అనేసి అలర్ట్ చేసింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఈ చలి తీవ్రత పెరిగిపోవడం దాంతోపాటు ఫాగ్ కూడా రావడంతో కూడా ఎక్కువగా ఈ మార్నింగ్ వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ జర్నీ పోస్ట్పోన్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. దాంతోపాటు బయటకు ఎవరైతే వాకర్స్ వచ్చేవాళ్ళు కావచ్చు, ఏదైనా పని మీద బయటకు వచ్చే వాళ్ళు కూడా కావచ్చు, హెల్త్కి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సో ఇంకా ఈ వాతావరణం, ఇదే వాతావరణం ఇంకొక 4-5 డేస్ కొనసాగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 News, హైదరాబాద్. అయితే ఈ రోజు వాతావరణం అంతా కూడా ఇలాగే ఉండనుంది. అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లౌడీగా ఉంటుంది వాతావరణం అంతా. వాతావరణంతో పాటు అప్పుడప్పుడు చిరుజల్లులు కూడా పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక వెదర్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్నింగ్ నుంచి చాలా కూల్గా ఉంది. యాక్చువల్గా 2-3 డేస్ బ్యాక్ చూసుకుంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఎండలు బాగా కొట్టినాయి, ఈవినింగ్ అవర్స్లో కూడా ఉక్కపోతలాగా ఉండేది. కానీ ఈరోజు మాత్రం నిన్న ఈవినింగ్ నుంచి చలి అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది. హైదరాబాద్లో టెంపరేచర్స్ కూడా చాలా వరకు పడిపోయాయి. ఈరోజు టెంపరేచర్ వస్తే మినిమం టెంపరేచర్ 16 డిగ్రీస్ వరకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక రేపు ఎల్లుండి అయితే ఇంకా తక్కువగా పడిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 13 డిగ్రీస్ వరకు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇక వీటితో పాటు ఫారెస్ట్ ఏరియాల్లో ఇంకా పడిపోతాయి ఉష్ణోగ్రతలు, జిల్లాలో కూడా చాలా పడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ సీజన్ చేంజ్ అప్పుడు కానీ లేకపోతే ఇట్లాంటి ఒకేసారి ఆ ఎండ నుంచి ఇట్లా కూల్గా అయినప్పుడు కానీ, ఇట్లా వాతావరణం పడిపోయినప్పుడు కానీ ఎక్కువగా ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బయటికి ఎవరైనా వస్తారో వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎస్పెషల్లీ ఈ ఎప్పుడైతే ఈ టెంపరేచర్ తగ్గుకుంటూ మారుకుంటూ వస్తుందో అప్పటి నుంచి చిన్నపిల్లల్లో న్యూమోనియా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. వాళ్ళకు ఎక్కువగా ఈ సీజన్ చేంజ్ అయినప్పుడల్లా ఫీవర్స్ పెరుగుతాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లలకు సంబంధించి చాలా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. ఇక మరోవైపు వృద్ధులు కూడా బయటకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు స్వెటర్లు యూజ్ చేయడము అట్లాంటివి చేయాలి. ఎస్పెషల్లీ టెంపరేచర్ డౌన్ అయినప్పుడు మాత్రం వాళ్ళు బయటికి రాకపోవడమే బెటర్ అని డాక్టర్స్ సూచిస్తున్నారు.